Namaste. Welcome to KNtv. Corona testless sankhya pai teevra aaropanalu edurukuntunna Telangana prabhutvam vaatini grama sthayilo nirvahinchenduku erpaatlu chestundi. Prabhutva aaspatrilo nirvahistunna testlato paatu pratyekanga niyojakavarganiki okati chopana mobile testing lab erpaatu cheyalani nirnayinchindi. Okka Hyderabad loni 20 mobile lab lu erpaatu cheyalani nirnayincharu. Veetiki sambandhinchi anni erpaatlu poorthigaa prabhutvam aamodantho road ekkunnayi. Prati niyojakavarganiki okka corona testing mobile laboratory ni andubaatloki teesukuravalani vaidhya aarogya shaka తద్వారా ప్రతి గ్రామానికి వెళ్లి జ్వరం సహా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించి కరోనా నిర్ధారణ ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించింది. ముఖ్యమంత్రి నుంచి అనుమతి వచ్చాక ప్రజల ముంగిటికే వెళ్లి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ జిహెచ్ఎంసి పరిధిలో విస్తృతంగా పరీక్షలు నిర్వహించేందుకు 20 మొబైల్ కరోనా టెస్టింగ్ బస్సులను సిద్ధం చేస్తోంది. అందులో ప్రస్తుతం 3 నుంచి 4 బస్సులు ఇప్పటికే బస్తీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాయి. మిగిలిన వాటిని కూడా త్వరలో అందుబాటులోకి తెస్తారు. అలాగే ప్రతి గ్రామీణ నియోజకవర్గానికి ఒక మొబైల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ చొప్పున 100 బస్సులను సమకూర్చాలని నిర్ణయించారు. జిహెచ్ఎంసీలో వెరా స్మార్ట్ హెల్త్ సంస్థ ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్ మానిటరింగ్ ఎనాలిసిస్ సర్వీస్ క్వారంటైన్ టెక్నాలజీతో చేసిన వాల్వో బస్సుల్లో కరోనా ల్యాబొరేటరీ కల్పించినట్లే ప్రతి నియోజకవర్గంలోనూ సమకూర్చుతారు. ఈ కార్యక్రమంతో పరీక్షల సంఖ్య రెండింతలు కానుంది. ప్రస్తుతం కరోనా నిర్ధారణ పరీక్షలు రోజు దాదాపు 22,000 వరకు చేస్తున్నారు. ఇకపై రోజు 40,000 కరోనా పరీక్షలు చేయాలని కేబినెట్ నిర్ణయించడంతో ప్రతి బస్సులో ఒకేసారి 10 మందికి కరోనా పరీక్షలు చేసే వీలుంది. అలా ప్రస్తుతం జిహెచ్ఎంసీలో నడుపుతున్న 3 మొబైల్ బస్సుల్లో రోజు ఒక్కో దాంట్లో 300 పరీక్షలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే 100 బస్సులు వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో 30,000 టెస్టులు వీటి ద్వారానే నిర్వహించవచ్చని వైద్య వర్గాలు చెబుతున్నాయి.